పవన్ కళ్యాణ్ పదేళ్ల కృషి ఫలించింది ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఓటమిలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని క్యాడర్ని కాపాడుకుంటూ ఆయన ముందుకు సాగారు ఎక్కడా కూడా మొక్కవుని దీక్షతో ఆయన ముందుకు వదిలినటువంటి పరిస్థితి నిరాశ నిస్పృహలు దరి ఆయన పదేళ్ల పాటు ముందుకు సాగినటువంటి పరిస్థితి మొదటి ఏడాది మొదటిసారి పోటీనే చేయలేదు రెండోసారి ఒక సీటుకే పరిమితమైనటువంటి పరిస్థితి పోటీ చేసి కూడా రెండు దగ్గరలో పోటీ చేసి సొంతగా ఆయనే ఓడిపోయినటువంటి పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు పిఠాపురంలో పోటీ చేసి సుమారుగా డెబ్బై వేల మెజారిటీతో ఆయన గెలిచినటువంటి పరిస్థితిని ప్రస్తుతం భారీ మెజార్టీతో ఆయన గెలిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆయన ఏరి కోరి ఎంచుకున్నటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ప్రస్తుతం ఇరవై స్థానాల్లో గెలిచే పరిస్థితిని ఆయన చూస్తున్నాం ఆ ఒక్క స్థానం కూడా మొత్తం ఇరవై ఒక్క స్థానాలను జనసేన గెలుస్తుందా అనే అంచనాలు కూడా కనపడుతున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆయన భార్య అన్న ఆయనకు వీర తిలకం దిద్దుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తగ్గారు ముందు తగ్గారు ఈసారి కూడా కాంప్రమైజ్ అయ్యారు ఇటు బీజేపీని అటు టీడీపీని కలపడంలో ఒక వారధిగా బిహేవ్ చేశారు రెండు పార్టీలను కలిపి ముందుకు సాగినటువంటి జనసేన అధినేతగా చెప్పుకోవచ్చు కా కావాలంటే పార్టీకి సంబంధించిన సీట్లు కూడా తగ్గించుకుంటానంటూ ఆయన బహిరంగంగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అలాగే దాన్ని కార్యాచరణలో కూడా చూపించారు ముందుగా ఇరవై నాలుగు సీట్లు ముప్పై సీట్లు అనుకున్నప్పటికీ తర్వాత ఇరవై నాలుగుకి వచ్చారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి వచ్చారు అయినా కూడా ఆ ఇరవై ఒక్క సీట్లను తీసుకొని ఆయన పోటీలో నిలిచినటువంటి పరిస్థితి ఏది ఏమైనా కూడా అనుకున్నది సాధించాలనే లక్ష్యంతో ముందుకు కదిలినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు అనుకున్నది సాధించారని చెప్పొచ్చు ఆయన ఈరోజు టీడీపీ విజయానికి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయి విజయం సాధించడానికి కావచ్చు పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి వెన్నుముకగా మనం చెప్పుకోవచ్చు కూటమి మొత్తంలో కూడా ఇటు బీజేపీని టీడీపీతో కలపడానికి కావచ్చు ప్రతిపక్ష ఓటు చీలకుండా ఉండడానికి కావచ్చు ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు గంపగుత్తగా ఆయనకు పడ్డానికి కావచ్చు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ అవ్వడానికి కారణంగా పవన్ కళ్యాణ్